ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉందా? వీళ్ళపైన ఎంక్వైరీ జరగాల లేదా? వీళ్ళేదో పెద్ద అసలు దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వీరుల్లాగా మళ్ళీ వీళ్ళ కోసం ట్వీట్లు పెడతారు. ఎందుకంటే వీళ్ళని కరెక్ట్గా విచారిస్తే వాళ్ళ పాపాలన్నీ బయటపడతాయి కదా సార్. ఈ 16 మందిని విచారిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన దొంగల ముట్ట పాపాలన్నీ బయటపడతాయి కదా. అందుకని వాళ్ళ భయం. కాబట్టి వాళ్ళ ఏదైనా మూర్తి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు ఐపీఎస్ వ్యవస్థ పైన ఐఏఎస్ వ్యవస్థ పైన ఎనీ సర్వీస్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్. వాళ్ళందరూ కూడా ఏది ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజలకి సేవ చేయటం కోసం మన చట్టాలని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఏర్పడినటువంటి వ్యవస్థలు. మేము ఎప్పుడూ కూడా వాటిని అత్యంత గౌరవంగానే చూస్తాం. కానీ కొంతమంది ఇటువంటి అధికారుల వల్ల ఆ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోలేదంటే ప్రజలకు విశ్వాసం కోల్పోతారు. ఈ వ్యవస్థ ఇప్పటికే విశ్వాసం సన్నగిల్లింది. అంతేగాని మాకేమీ వ్యక్తిగతంగా ఏ అధికారి పైన ఉండదు. మేము కోరుకునేది వాళ్ళు యాజ్ పర్ ద బుక్ వాళ్ళు లాని ఇంప్లిమెంట్ చేయాలి, కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాం. రెండోది, ఇందాక ఒక సూచన కూడా చేశారు పెద్దలు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు మసూదన్ గారు ఒక సూచన కూడా చేశారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు సార్, తప్పనిసరిగా సీనియర్ ఆఫీసర్స్ రిటైర్ అయినటువంటి నిజాయితీ గల అధికారులు అనేక మంది ఉన్నారు, ఇంకా సొసైటీలో మనకు అందుబాటులో ఉన్నారు. వారి ఇప్పుడు ఎన్నో కుంభకోణాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో రకాలైనటువంటి స్కామ్లు గత 5 సంవత్సరాల్లో జరిగాయి. వాటన్నిటికీ పైన కూడా ఎంక్వైరీస్ చేయటం కోసం కానివ్వండి, వాటిలో నిజాలు నిగ్గుదేల్చడం కోసం కానివ్వండి, ఖచ్చితంగా అటువంటి అధికారుల సహకారం తీసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. తప్పనిసరిగా ఈ సూచనని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎంతవరకు దాన్ని అమలు చేయొచ్చో కూడా మేము చూస్తాం. వీటికి ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పరిచి ఆ రకంగా చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందనే నాది కూడా భావన సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. కానీ సభా సంఘాలు కూడా వేసే అవకాశం ఉంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిందా సభా సంఘాలు వేశారు. గీతారెడ్డి గారు, రోషయ్య గారు వీళ్ళందరూ చంద్రబాబు గారిని పిలిచారు విచారణకి. నేను అప్పుడు రిపోర్టింగ్లో ఉన్న కవరేజ్కి వెళ్ళా ఆ గెస్ట్ హౌస్కి. ఏ సార్, హౌస్ 22 కేసులు హౌస్ కమిటీలు వేశారు. హౌస్ కమిటీ కూడా సభా సంఘాలు వేయచ్చు సార్. అవును సార్, ఖచ్చితంగా సార్. అయ్యన్న పాత్ర గారి దృష్టికి, ఆయన పాత్ర గారు స్పీకర్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా ఎందుకంటే పట్టాభి గారు మార్గం చిన్నప్పటి నుంచి జీకే చదువుకున్నాం, ఖచ్చితంగా చేద్దాం సార్. చిన్నప్పటి నుంచి జీకే చదువుకున్నప్పుడు